వైర్లెస్ కీబోర్డ్ ని మీ యొక్క ఆండ్రాయిడ్ టీవీకి ఏ విధంగా కనెక్ట్ చేయాలని చెప్పేసి చాలా మంది నాకు కామెంట్స్ లో తెలియజేశారు వైర్లెస్ కీబోర్డ్ అండ్ వైర్డ్ కీబోర్డ్ అండ్ మౌస్ ని ఎలా కనెక్ట్ చేయాలి దానికి కావాల్సిన రిక్వైర్మెంట్ ఏంటి తెలుసుకుందాం సో ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ మీకు అప్పుడే క్లియర్ గా అర్థమవుతుంది ఒకవేళ మీరు బిగినర్స్ అయి ఉంటే గనుక పూర్తిగా ఒకటికి రెండు సార్లు వీడియోని చూడాల్సి ఉంటుంది ఉపయోగించే అన్ని డివైసెస్ తాలూకా డెస్క్ లింక్స్ మీకు డిస్క్రిప్షన్ లో ఇచ్చేస్తాను సో దట్ మీకు కావాల్సింది మీరు తీసుకోగలుగుతారు ఓకే మరి లేట్ చేయకుండా టాపిక్ లోకి వెళ్ళిపోదాం హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ తెలుగు ఛానల్ నా పేరు మోహన్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనము ఒక వైర్డ్ కీబోర్డ్ గానీ వైర్డ్ మౌస్ గానీ మనము టీవీకి ఎలా కనెక్ట్ చేయాలో చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ మన టీవీలో ఉండే బ్యాక్ సైడ్ యుఎస్బి పోర్ట్స్ ఎన్ని ఉన్నాయో చూసుకోవాలి కంపల్సరీగా మినిమం ఒక యుఎస్బి పోర్ట్ అయినా ఉండి తీరాలన్నమాట మీకు స్క్రీన్ పై చూపిస్తున్నాను యుఎస్బి పోర్ట్ అంటే ఏంటి టీవీకి వెనకతల అది ఏ విధంగా ఉంటాదో నేను మీకు చూపిస్తున్నాను అన్నమాట యుఎస్బి పోర్ట్ లో కీబోర్డ్ గాని మౌస్ గాని డైరెక్ట్ గా కనెక్ట్ చేసి మనం ఉపయోగించుకోవచ్చు అయితే ఒకటి ప్రాబ్లం ఏంటి అంటే ఇక్కడ చూడండి నా దగ్గర ఒక వైర్డ్ కీబోర్డ్ ఉంది సో ఈ కీబోర్డ్ చూసుకున్నట్లయితే మనకి యుఎస్బి డివైస్ తో కలిగి ఉందన్నమాట ఈ యుఎస్బి కనెక్టర్ ని మనం యుఎస్బి బ్యాక్ సైడ్ ఉండే పోర్ట్ కి మనం కనెక్ట్ చేయాల్సి ఉంటుంది డివైస్ కి వచ్చే లెంగ్త్ చూసుకున్నట్లయితే ఇంచుమించు మీకు రెండు ఒకటిన్నర రెండు మీటర్ల వరకు వైర్ మాత్రం ఉంటుంది సో ఇది టీవీకి వెనకాతల నుంచి కనెక్ట్ చేసి అండ్ బయటికి తీసుకొస్తే టీవీకి నుండి మనం కీబోర్డ్ కి మినిమం ఒక 2-3 ఫీట్స్ డిస్టెన్స్ మాత్రమే మనం ఉపయోగించగలం అయితే ప్రాబ్లం 2-3 డిస్టెన్స్ లో ఎందుకు అంటే మనకి టీవీ స్క్రీన్ పెద్దది అయితే కనుక మరి మనకి ఐస్ కి ఎఫెక్ట్ అవుతుంది అనమాట అంటే రెండు అడుగుల దూరంలో కూర్చొని ఇంత పెద్ద టీవీని మనం కీబోర్డ్తో టైపింగ్ ప్రాక్టీస్ చేయడం కానీ కీబోర్డ్తో ఆపరేట్ చేసేటప్పుడు మనకి ఐస్ మీద ఎఫెక్ట్ అనేది పడుతుంది అనమాట కాబట్టి మనకి లెంగ్తీ డిస్టెన్స్ అయితే ఉంటే మంచిది కాబట్టి మనం చేయాల్సింది ఏంటి అంటే ఈ ఒకవేళ మీరు వైర్డ్ కీబోర్డ్ మౌస్ యూజ్ చేస్తే కనుక మీ యొక్క టీవీ నుండి కీబోర్డ్ అండ్ మౌస్కి మినిమం 5-6 ఫీట్స్ డిస్టెన్స్ ఉంటే మంచిది ఈ 50-inch టీవీ రెండు అడుగుల దూరంలో మనం చూసుకుని స్క్రీన్ చూసుకుని కీబోర్డ్ నుంచి మౌస్ ని ఆపరేట్ చేస్తే కనుక ఐస్ మీద చాలా ఎఫెక్ట్ పడుతుంది స్ట్రెస్ పడుతుంది అనమాట దాని తర్వాత హెడ్ఏక్ కానీ ఐస్ పెయిన్స్ కానీ రావడం అవుతుంది కాబట్టి మనం డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి సో అంత దూరం మెయింటైన్ చేయాలి అంటే మనం ఈ టీవీ నుండి ఈ కీబోర్డ్ అండ్ మౌస్కి ఆ మాత్రం వైర్ అయితే రన్ చేయాలన్నమాట అయితే కీబోర్డ్ అండ్ మౌస్కి అంత పెద్ద వైర్ ఇవ్వరు కదా అప్పుడు మనం ఏం చేయాల్సి ఉంటుందంటే ఒక ఆర్ ఎక్స్టెండర్ వైర్స్ ని మనము తెచ్చుకోవాల్సి ఉంటుంది అన్నమాట ఇక్కడ నా టీవీకి వెనకాతల యుఎస్బి పోర్ట్ అయితే ఉంది అయితే నేను డైరెక్ట్ గా నా చేయి వెళ్ళదు ఎందుకంటే వెళ్ళదు టీవీని మౌంట్ చేసేస్తారు ఫిక్స్ గా కాబట్టి నేనేం చేశాను ప్రతిసారి యుఎస్బి డివైసెస్ ని ఈజీగా కనెక్ట్ ప్లగ్ అండ్ ప్లే చేసుకోవడానికి బయటకి ఒక ఎక్స్టెన్షన్ కేబుల్ అయితే యూజ్ చేశాను ఇక్కడ మీరు చూడొచ్చు ఇది యుఎస్బి ఎక్స్టెన్షన్ కేబుల్ ఇది ఒక మీటర్ మీటర్నర్ లెంత్ ఉండొచ్చు నాకు కరెక్ట్గా ఐడి లేదు ఒకవైపు ఈ విధంగా యుఎస్బి కనెక్టర్ ఉంటుంది అది టీవీకి కనెక్ట్ అయి ఉంది అండ్ ఈ కేబుల్లో మరొక వైపు ఏమో ఈ యుఎస్బి ఫిమేల్ పోర్ట్ ఉంటుంది అంటే ఈ ఫిమేల్ పోర్ట్లో మనము మీరు కనెక్ట్ చేయాలనుకుంటున్న డివైస్ యొక్క పోర్ట్ని మనం అంటే కనెక్టర్ని ఇందులో కనెక్ట్ చేయాల్సి ఉంటుంది అనమాట ఇట్లా చూడండి సో ఇలా కనెక్ట్ చేసిన తర్వాత మీకు ఇప్పుడు కీబోర్డ్ అనేది కనెక్ట్ అయినట్టు ఇక్కడ చూడొచ్చు అండ్ ఒకసారి చూడండి నేను ఇలా నెంబర్ లాక్ ప్రెస్ చేస్తే మీకు ఇండికేటర్ అనేది బ్లో అవుతుంది సో రైట్ ఇయర్ ప్రెస్ చేస్తే అక్కడ ఐకాన్స్ అన్ని సెలెక్ట్ అవుతున్నాయి లెఫ్ట్ ఇయర్ ప్రెస్ చేస్తే అక్కడ ఐకాన్స్ అన్ని సెలెక్ట్ అవుతున్నాయి సో ఏదైనా యాప్ ఓపెన్ చేయాలి ఫర్ సపోజ్ యూట్యూబ్ ఓపెన్ చేయాలంటే రైట్ ఇయర్ ప్రెస్ చేసి యూట్యూబ్ని సెలెక్ట్ చేసిన తర్వాత కీబోర్డ్లో ఎంటర్ నొక్కారనుకో చూడండి మనకి ప్రజెంట్ యూట్యూబ్ అయితే ప్లే అవుతుంది అర్థమైంది కదా ఫ్రెండ్స్ అంటే ఇప్పుడు నేను మీకు ఏం చూపించానంటే వైర్డ్ కీబోర్డ్ మాత్రమే చూపించాను అండ్ ఇంకో విషయం ఏంటంటే వైర్లెస్ డివైసెస్ గురించి చెప్పుకునే ముందు వైర్డ్ కీబోర్డ్ ఒక్కటే కనెక్ట్ చేశాను అంటే ఇక్కడ మీరు చూడండి ఈ యుఎస్బి డివైసెస్ ఇక్కడ యుఎస్బి ఫీమేల్ పోర్ట్లో ఓన్లీ ఒక డివైస్ మాత్రమే ఇక్కడ కనెక్ట్ చేశాము అంటే ఇది కీబోర్డ్ ఇది మరి మౌస్ ఒకేసారి మౌస్ అండ్ కీబోర్డ్ రెండు మీరు ఉపయోగించాలంటే ఇక్కడ అబద్ధం అన్నమాట అలాంటి సిచ్యువేషన్స్లో మీరు మరొక డివైస్ని అయితే తెచ్చుకోవాల్సి ఉంటుంది దీన్నే యుఎస్బి హబ్ అంటారు అంటే యుఎస్బి పోర్ట్స్ని ఇంక్రీజ్ చేస్తుంది అనమాట అంటే మల్టిపుల్ యుఎస్బి డివైసెస్ని ఈ డివైస్లో మన డివైస్ ద్వారా మనం ఈ ఆండ్రాయిడ్ టీవీకి అయితే కనెక్ట్ చేసుకోవచ్చు ఇది కేవలం ఆండ్రాయిడ్ టీవీకి మాత్రమే కాదు కంప్యూటర్ డెస్క్టాప్ కంప్యూటర్కి ల్యాప్టాప్స్లో కూడా
మనం మొబైల్ ఫోన్స్లో కూడా ఈ డివైసెస్ అయితే ఎంతో యూస్ఫుల్గా ఉంటుందన్నమాట. కాబట్టి ప్రతి ఒక్క కంప్యూటర్ ల్యాప్టాప్ యూజర్స్ అండ్ మొబైల్ యూజర్స్ ఒకవేళ మీ యొక్క యూఎస్బి డివైసెస్ని ఇంక్రీజ్ చేయాలంటే ఇలాంటి యూఎస్బి హబ్ ఒకటి మీ దగ్గర ఉంచుకోవడం చాలా మంచిది, ఎందుకంటే ఇది కాస్ట్ కూడా ఎక్కువేం కాదు. సరే, ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే టీవీ దీన్ని టీవీకి మనం కనెక్ట్ చేయాలి. టీవీకి ఉండే ఎక్స్టర్నల్ కేబుల్ ఏదైతే ఉందో బయటికి దానికి నేను కనెక్ట్ చేస్తున్నాను ఫీమేల్ పోర్ట్లో. దాని తర్వాత ఇక్కడ మీరు చూడొచ్చు ఇండికేటర్ బ్లో అయినట్టు. ఇప్పుడు మీరు ఏ డివైస్ని అయితే కనెక్ట్ చేయాలనుకుంటున్నారో ఆ డివైస్ని ఇన్న ఇలా కనెక్ట్ చేసుకోండి. ఇది యూఎస్బి క్యూబోర్డ్, అలాగే యూఎస్బి మౌస్ కేబుల్ ఉంటే దాన్ని కూడా ఇక్కడ కనెక్ట్ చేస్తారు, సరేనా? అండ్ అప్పుడు ఏమవుద్ది, యూఎస్బి కీబోర్డ్ అండ్ యూఎస్బి మౌస్ రెండు కూడా కనెక్ట్ యూజ్ చేసుకోవచ్చు టీవీలో, సరేనా ఫ్రెండ్స్? ఇప్పుడు మనము టీవీలో మనము వైర్లెస్ కీబోర్డ్ మౌస్ని ఎలా కనెక్ట్ చేయాలో చూద్దాం. ఒకవేళ మీరు ఓన్లీ వైర్లెస్ మౌస్ మాత్రమే ఉపయోగిస్తారు అనుకుంటే కనుక ఈ ఎక్స్టర్నల్ యూఎస్బి హబ్తో పని ఉండదు. డైరెక్ట్గా ఆ మౌస్ ద్వారా రిసీవర్ని మనము యూఎస్బి పోర్ట్లో టీవీకి బ్యాక్ సైడ్ పెట్టేస్తే పని అయిపోతుంది. లేదు ఒకవేళ మీకు ఈ విధంగా ఎక్స్టర్నల్ కేబుల్ మీకు అవసరం అనుకో, కనెక్ట్ చేసి బయట నుండి ప్రతిసారి పెట్టి తీసుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట. కొంతమంది టీవీని వాల్ మౌంటెడ్ ఫిక్స్గా కాకుండా రొటేటబుల్ ఆర్ మూవబుల్గా ఫిక్స్ చేసి ఉంటారు. అలాంటి వాళ్ళకి యూఎస్బి ఎక్స్టెండర్తో పెద్దగా పని ఉండదు, ఎందుకంటే టీవీ అనేది కాస్త బయటకు వస్తుంది కాబట్టి ఈజీగా చేయి లోపలికి వెళ్తుంది కదా. టీవీ ఈ టీవీ అనేది ఫిక్స్ అయి ఉంది కాబట్టి నేను ఒక యూఎస్బి ఎక్స్టెండర్ కేబుల్ అయితే నేను పెట్టుకున్నాను, దానికి నేను యూఎస్బి హబ్ అయితే పెట్టాను. సరే, ఒకవేళ యూఎస్బి హబ్ మీద లేదనుకో యూఎస్బి కేబుల్కి ఒక డివైస్ మాత్రమే కనెక్ట్ అవుతుంది, అంటే వైర్లెస్ కీబోర్డ్ కానీ వైర్లెస్ మౌస్ కానీ. నా దగ్గర ఈ డివైస్ ఉంది కాబట్టి నేను ఎట్ ఏ టైం వైర్లెస్ కీబోర్డ్ అండ్ మౌస్ రెండు కూడా నేను కనెక్ట్ చేయగలను. ఇక్కడ ఒక విషయం చూడండి, మీ దగ్గర ఉండే వైర్లెస్ కీబోర్డ్ అండ్ మౌస్ రెండు కాంబో అయితే కనుక ఆ రెండింటికి ఒకటే రిసీవర్ ఉంటుంది. ఇప్పుడు చూడండి, నేను మీకు చూపిస్తున్నాను ఆన్లైన్లో పర్చేస్ చేసిన వైర్లెస్ కీబోర్డ్ మౌస్ కాంబోని షేర్ చేస్తున్నాను, చూడడానికి అట్రాక్టివ్గా ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఇది కీబోర్డ్ అండ్ ఇదేమో వైర్లెస్ మౌస్, ఇది రెండు కూడా కాంబోలో తీసుకున్నాను. సో దీనివల్ల ఏమవుతుందంటే ఈ రెండింటికి ఒకటే రిసీవర్, ఈ విధంగా ఒకటే రిసీవర్ వచ్చిందనమాట. ఈ ఒక్క రిసీవర్తోనే కీబోర్డ్ అండ్ మౌస్ రెండు యూజ్ అవుతాయి అన్నమాట. ఓకే సార్, ఇప్పుడు నేను ఏం చేయాలి, ఈ యూఎస్బి రిసీవర్ని యూఎస్బి హబ్లో పెడతాం. ఓకే నెక్స్ట్, ఇంకా మూడు ఖాళీగా ఉన్నాయి కదా, దాంతోపాటు మనం ఇంకేదైనా పెన్ డ్రైవ్స్ కానీ అండ్ యూఎస్బి రిలేటెడ్ డివైసెస్ని మనం కనెక్ట్ చేసుకోవచ్చు. ఓకే సార్, ఇప్పుడు నేనేం చేశాను, రిసీవర్ ఒకటి పెన్ డ్రైవ్ ఒకటి కనెక్ట్ చేశాను కదా. ఇప్పుడు చూడండి, ఇలా జస్ట్ వన్స్ క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా మౌస్ ఆప్టికల్ సెన్సార్ అయితే బ్లో అవుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఎప్పుడైతే నేను ఇక్కడ మౌస్ మూవ్ చేస్తున్నానో ఇక్కడ మౌస్ పాయింటర్ ఒకటి రన్ అవుతుంది, అంటే మనం కంప్యూటర్ లానే మనం ఏది కావాలంటే ఆ ఆప్షన్ని మనం క్లిక్ చేయవచ్చు అనమాట. చూడండి, సో ఎప్పుడైతే నేను మీడియా బటన్ పైన క్లిక్ చేశానో ఇందులో మనం పెన్ డ్రైవ్ కనెక్ట్ చేసిన మొత్తం మీడియా అంతా కూడా ఇందులో చూడవచ్చు. ప్రెజెంట్ అయితే రీడింగ్లో ఉంది కాబట్టి నేను ఎస్కేప్ ప్రెస్ చేస్తున్నాను. చూడండి, ఇక్కడ కీబోర్డ్ కూడా పని చేస్తుంది మీరు చూడవచ్చు. అండ్ చూడండి, రైట్ యాన్ ప్రెస్ చేసి మనం ఆప్షన్స్ని సెలెక్ట్ చేసుకోవచ్చు అండ్ అప్ అండ్ డౌన్ యాన్ కీస్ యూస్ చేసుకోవచ్చు. అలాగే ఏదైనా యాప్ ఓపెన్ చేయాలంటే మనం యాప్ని సెలెక్ట్ చేసి ఎంటర్ ప్రెస్ చేసినా చేసుకోవచ్చు. అండ్ ఒకవేళ మనం ఏదైనా వెబ్ బ్రౌజర్ ఉందనుకో ఆ వెబ్ బ్రౌజర్ ఓపెన్ చేసి ఆ పర్టికులర్ వెబ్సైట్స్ని విజిట్ చేయొచ్చు. అలాగే మనం ఆ వెబ్సైట్లోకి వెళ్ళి టైపింగ్ కూడా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. అంటే ఇంకో ప్లస్ పాయింట్ మీకు చెప్పిన వైర్లెస్ కీబోర్డ్ మౌస్లో మీరు టీవీకి దగ్గరలోనే ఉండాల్సిన అవసరం లేదు, ఇంచుమించు మీకు 5 feet or 10 feet డిస్టెన్స్లో కూర్చొని కూడా మీ టీవీని కీబోర్డ్ అండ్ మౌస్తో ఆపరేట్ చేసుకోవచ్చు, టైపింగ్ అవన్నీ కూడా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఆండ్రాయిడ్ టీవీకి మనం ఏ విధంగా కీబోర్డ్ అండ్ మౌస్ని ఉపయోగించాలి. సో అలాగే అన్ని వైర్లెస్ కీబోర్డ్స్ అండ్ మౌస్ కాంబోస్, అలాగే బెస్ట్ వైర్డ్ కీబోర్డ్ టైపింగ్ కీబోర్డ్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, లింక్స్ ఇస్తాను. అలాగే యూఎస్బి హబ్ తాలూకు డివైస్ కూడా లింక్స్ మీకు డిస్క్రిప్షన్ ఇస్తాను. అలాగే ఈ కేబుల్స్ అండ్ ఎవ్రీథింగ్ కనబడుతున్న ఈ జెబ్రోనిక్స్ డాల్బీ ఆడియో సిస్టమ్ తాలూకు లింక్ మీకు డిస్క్రిప్షన్ ఉంటుంది, మీరు ఒకసారి కావాలని అవసరం వల్ల వాళ్ళు ఒకసారి చెక్ చేసుకుని మీరు తీసుకోవచ్చు. కీబోర్డ్లో నేను విండోస్ బటన్ ప్రెస్ చేస్తే ఇక్కడ మీరు డైరెక్ట్గా గూగుల్ సెర్చ్ బార్ రావడం గమనించవచ్చు, మీరు ఏది కావాలంటే అది సెర్చ్ చేయవచ్చు. నేను టైప్ చేస్తున్నాను కంప్యూటర్, ఎప్పుడైతే నేను టైప్ చేశాను చూడండి ఈ విధంగా వస్తుంది. రైట్ యారో బటన్ నొక్కి సర్చ్ బటన్ వరకు తీసుకురావాల్సి ఉంటుంది కీబోర్డ్లో.
అండ్ దాని తర్వాత కీబోర్డ్లో ఎంటర్ బటన్ కనుక ప్రెస్ చేస్తే ఈ విధంగా మనకి టీవీలోనే పర్టికులర్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అది సర్చింగ్ అయితే జరుగుతుంది. Here's the definition of computer. An electronic device for storing and processing data, typically in binary form, according to instructions given to it in a variable program. Result అయితే వస్తుంది అండ్ అలాగే మనం కావాల్సిన ఇన్ఫర్మేషన్ ని సెర్చ్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, ఒకవేళ మీరు మీ టీవీలో బ్రౌజర్ ని ఇన్స్టాల్ చేస్తే ఇంకా బెటర్ మీరు రిజల్ట్స్ అయితే చూడొచ్చు. ఇప్పుడు నేను ఏదైతే చూపించానో వైర్లెస్ కీబోర్డ్ మౌస్ టీవీ కనెక్ట్ చేసేటప్పుడు ఈజీగా ప్లగ్ అండ్ ప్లే డివైస్ ఇటువంటి సెట్టింగ్స్ కానీ సాఫ్ట్వేర్స్ కానీ ఇన్స్టాల్ చేయాల్సిన అవసరం లేదు. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ వీడియోలో మీరు వైర్డ్ అండ్ వైర్లెస్ కీబోర్డ్ని మౌస్ని ఏ విధంగా టీవీకి కనెక్ట్ చేయాలి అండ్ ఉపయోగించాలని కావాల్సిన రిక్వైర్మెంట్ కూడా మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే, సో మీకు ఏమైనా డౌట్స్ అండ్ సజెషన్స్ ఉంటే అలాగే నేనైనా మర్చిపోతే కనుక కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఆల్ ప్రొడక్ట్స్ లింక్స్ మీకు డిస్క్రిప్షన్లో ఉన్నాయి, సో దట్ మీరు అవసరమైన వాటిని మీరు ఈజీగా పర్చేస్ చేసుకోవచ్చు. ఓకే, సో నెక్స్ట్ వీడియో మీట్ అవుదాం. అంతవరకు సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ, నమస్తే.